మనం ఇప్పుడు మెమరీ గేమ్ ఆడుతున్నారు పిల్లలు, చూద్దామని వచ్చాము. సో ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో మనం మేడం నాని కడుక్కుందాం. హాయ్ మ్యామ్. హాయ్. సో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో ఒకసారి మాకు చెప్తారా? ఇక్కడ మెమరీ గేమ్లో ఒక టేబుల్ మీద 50 ఐటమ్స్ డిస్ప్లే చేస్తాము. 50 ఐటమ్స్ డిస్ప్లే చేస్తాము. స్టూడెంట్స్కి 1 మినిట్ టైం ఇస్తాము అవి అబ్జర్వ్ చేయటానికి. ఆఫ్టర్ దట్ మళ్ళీ అది క్లోజ్ చేసేసి 1 మోర్ మినిట్ ఇచ్చి వాళ్ళకు ఒక పేపరు పెన్ను ఇచ్చి ఆ 50 ఐటమ్స్ 1 మినిట్లో వాళ్ళు గుర్తుపెట్టుకొని ఎన్ని రాయగలరో అన్ని రాయమంటాం. సో ఎవరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ రాస్తే వాళ్ళు విన్ అయినట్టు. సో థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎలా చూస్తారో మనం చూద్దాం. ఇప్పుడైతే కలెక్షన్ చూపిస్తున్నారు. ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో మనము చూద్దాం, తెలుసుకుందాము. ఓ మై గాడ్, ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో చూద్దాం. అయితే ఇది ఒకటి ఛార్జర్, గ్లాస్, ఫేర్ అండ్ లవ్లీ బాక్స్ అండ్ స్పూన్, కీ చైన్, కోమ్, జెండు బామ్, మ్యాచ్ బాక్స్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి. మొబైల్స్ అండ్ పప్పీస్ అన్నీ. సో టైం లిమిట్లో అయితే మనకి ఐటమ్స్ అన్నీ పిల్లలకి చూపించారు. టైం అయితే స్టార్ట్ అయింది. అందరూ చాలా కాన్స్టెంట్ బాగా డీప్గా థింక్ చేసి రాస్తున్నారు. చూద్దాము ఎవరు ఎంతవరకు వస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ గబాగబా రాసేస్తున్నారు. ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం. అందరూ లక్షణంగా ఉన్నారు. సో చూద్దాం. ఓకే ఓకే, నీ పేరేంట్రా? షేక్ అమీనా. ఓకే, ఇది మెమరీ గేమ్ కదా, అక్కడ ఐటమ్స్ చూపించిన అన్నీ రాసావా? ఎన్ని రాసావు? 9 ఐటమ్సే రాయగలిగాను. 9 ఐటమ్సే రాసావా? ఏం గుర్తులేదా? గుర్తు రా, టైం సరిపోలేదు. టైం సరిపోలేదా? ఓకే ఓకే. హాయ్ రా, నీ పేరేంటి? మల్లేశ్వరి. ఏం చదువుతున్నావు? బిఎస్సి స్టాటిస్టిక్స్. ఓకే, మైండ్ గేమ్ కదా, ఎంతవరకు నువ్వు రాసావు? 9 రాశాను. ఏ 9 ఎందుకు రాసావు? టైం సరిపోలేదు, నాకు గుర్తులేదు. నీకు అంతవరకే గుర్తున్నాయి. ఓకే ఓకే. హాయ్ రా. హాయ్ అక్క. సో ఏం చదువుతున్నావు నువ్వు? నేను బీసీఏ చదువుతున్నాను. బీసీఏ. ఓకే, మైండ్ గేమ్ కదా, ఎలా ఉంది, ఎలా అనిపించింది నీకు గేమ్? చాలా బాగుంది. చాలా మెమరీ పవర్ అనేది ఎవరికైనా పెరుగుతుంది ఇది ఆడడం వల్ల. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, ఎన్ని రాసావు అయితే? నీ మెమరీ పవర్ ఎంతవరకు ఉంది? 10 పైనే రాసుంటాను. ఓకే, 10 పైనే రాసావు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, హాయ్ రా. హాయ్ అక్క. ఏం పేరు నీ పేరు? హిమబిందు. హిమబిందు, చూడడానికి చాలా లక్షణంగా ఉన్నావు. నీ మైండ్ పవర్ ఎంతవరకు ఉందో నేను చూస్తాను. ఎన్ని చూసావు, ఎన్ని రాసావు? మ్యాక్సిమం ఒక 10 రాసుంటాను అక్క. ఓన్లీ 10? అయినా ఇంత లక్షణంగా ఉన్నావు, నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటావు అన్నారు టీచర్స్ అందరూ. తెలీదు, రాశాను బట్ నెంబర్స్ అంతగా గుర్తులేదు. ఓకే, నువ్వు బాగా చదువుతావని కూడా చెప్పారు టీచర్స్ అందరూ. నేను అంతగా ఏం చదువు అక్క. అదేంటి అలా అంటావు? లేదక్క. ఓకే, నీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? నీ ఒపీనియన్ ఏంటి ఈ గేమ్ మీద? చాలా మంచి గేమ్. 1 మినిట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం గుర్తుపెట్టి రాయాలంటే చాలా కష్టం, బట్ వీలైనంత వరకు ట్రై చేసాం. చాలా అయితే నేను టెస్ట్ చేస్తాను ఇప్పుడు నీ పవర్. అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కొంచెం మాకు చెప్తావా? టెడ్డీ బేర్, కీ చైన్, పిన్ మిషన్, మనీ, ప్రొమోగనేట్, హెడ్ ఫోన్స్, క్యాలెండర్, పేస్ట్. క్లిప్స్, హెయిర్ ఆయిల్, హెయిర్ ఆయిల్, బుక్. ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడావు. థ్యాంక్ యూ. మనమైతే ఇప్పుడు గేమ్ ఎలా ఆడారు, ఎలా రాశారో చూసాము. అసలు దీని వెనక ఉన్న ప్రాసెస్ ఏంటి ఏంటో మనం మేడమ్స్ని అడిగి కనుక్కుందాం. మేడం, ఈ మెమరీ గేమ్ అనేది చాలా ఆస్పెక్ట్స్లో
ఈ మెమరీ గేమ్ అనేది చాలా ఆస్పెక్ట్స్ లో పిల్లలకు యూస్ అని మేము చదువుకునే రోజుల్లో ప్రతి ఈవెంట్ లో ఈ గేమ్ ఉండేది దీని వల్ల పిల్లలు మూడు విషయాలు నేర్చుకుంటారు ఒకటి కీన్ అబ్జర్వేషన్ రెండోది అబ్జర్వ్ చేసింది పేపర్ మీద పెట్టడం మూడోది టైం మేనేజ్మెంట్ జనరల్ గా మనం టైం గివెన్ టైం ఉన్నప్పుడు మైండ్ చాలా ప్రెజర్ కి లోన్ అవుతుంది సో ఆ ప్రెజర్ తట్టుకొని రిలాక్స్డ్ గా బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు మైండ్ డబుల్ పవర్ తో పని చేస్తుంది సపోజ్ వీళ్ళు యావరేజ్ 10 రాస్తుంటే కూల్ గా రిలాక్స్డ్ గా కొద్దిగా కామన్ సెన్స్ సమయస్ఫూర్తి వాడి రాస్తే 20 ఐటమ్స్ వరకు ఈజీగా రాయొచ్చు సో పిల్లలకు ఆ టైం మేనేజ్మెంట్ ప్రెజర్ మేనేజ్మెంట్ ఇవన్నీ నేర్పడానికి ఈ గేమ్ చాలా యూస్ అవుతుందని నేను నమ్ముతున్నాను సో నా ఈ గేమ్ పెట్టడం వెనకాల మా ఉద్దేశం అది సో ఈ మూడు విషయాలు పిల్లలు నేర్చుకుంటారు ఈ గేమ్ వల్ల థ్యాంక్ యూ